మన ప్రభు యేసు క్రీస్తు నామములో ఎనీ క్వశ్చన్స్ అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక అద్భుతమైన అంశం గురించి మాట్లాడాలని నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. మీరు మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెను వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే పక్కనటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తద్వారా మీకు మేము చేసేటువంటి వీడియోస్ ముందుగా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరు ఈ యొక్క వీడియోస్ ద్వారా, ఈ యొక్క దేవుని సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని నమ్మితే వీడియోస్ని అనేక మందికి షేర్ చేసి దీవించబడండి. మరి ఈరోజు నేను ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద నేను మాట్లాడుతున్నాను. అంతేకాకుండా బ్రదర్ ఆర్ వంశీ గారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అనేటువంటి వారి దగ్గర నుంచి రెండవ పెళ్లి చేసుకోవచ్చా అనేటువంటి టాపిక్ మీద వారు మాట్లాడినటువంటి మాటల్లోని కొన్ని వాటి మీద నా కమెంట్స్ ఇవ్వాలని నేను మీ ముందుకు వచ్చిన్నాను. అండ్ బ్రదర్ ఆర్ వంశీ గారి యొక్క వీడియోని నేను సంపూర్ణంగా చూశాను అందులో కొన్ని విషయాలు మరి కొంచెము ఓపెన్గా లేకపోతే కొన్ని ప్రాక్టికల్గా ఆలోచించాలని వారికి అట్లాగే మీ అందరికి కూడా తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. బ్రదర్ వంశీ గారు రెండో పెళ్లి చేసుకోవచ్చా, క్రొత్త నిబంధనల ప్రకారము రెండో పెళ్లి చేసుకోవచ్చా అనేటువంటి ఒక టాపిక్ మీద ఒక వీడియో చేశారు. అండ్ మరి ఆ వీడియోలో ఉన్నటువంటి కొన్ని మాటలు కొంత మరి ఆలోచించాలనేటువంటి విషయాన్ని ఒక దైవ సేవకునిగా నేను కూడా భావించాను కాబట్టి మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. ఒకసారి కొన్ని విషయాలు చూద్దాం. ఈ ఆలోచన పొరపాటును కూడా రాకూడదు, పొరపాటును కూడా రాకూడదు. ఇంత బ్రతుకు బ్రతికి ఇంటెనకలు చావడం అంటారే అదనమాట పరిస్థితి. రెండో పెళ్ళి అన్న ప్రస్తావన వచ్చింది కనుక కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక డౌట్ రావచ్చు మీకు, కట్టుకున్న వాళ్ళు చనిపోయారండి, కట్టుకున్న వాళ్ళు చనిపోయారు, చేసుకోవచ్చా లేదా అని ఒక క్వశ్చన్ రేజ్ చేస్తారు. అంటే మనం ఇలాగ ఈ ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కనుక చిన్న క్లారిటీ ఇచ్చేస్తాను. కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో చివరి 2 వచనాలు ఒకసారి చూద్దాం. 39-40 వచనాలు. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలం బద్ధురాలై ఉండును, భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వాణిని పెండ్లి చేసుకున్నటకు స్వతంత్రురాలై ఉండును, కానీ ప్రభునందు మాత్రమే పెండ్లి చేసుకునవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయిన మరిధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుతున్నాను. మన సబ్జెక్ట్ రెండో పెళ్లి అనేది కాదు కనుక వచ్చిన క్లారిటీ మాత్రం ఇక్కడ ఇచ్చేసి ముందుకెళ్తున్నాను, ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా. అక్కడ ఒకవేళ భర్త కానీ భార్య కానీ చనిపోతే బైబిల్ మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ 39వ వచనంలో ఇచ్చింది కానీ 40వ వచనంలో చేసుకోకపోవడం మంచిదని చెప్పింది. 39వ వచనంలో పర్లేదు చేసుకోవచ్చు అన్నది, 40వ వచనం చేసుకోకపోతేనే మంచిది. బ్రదర్ వంశీ గారు వారు చెప్పినటువంటి ఈ యొక్క వీడియోలో రెండవ వివాహం గురించినటువంటి కొన్ని విషయాలు వారు చెప్పడం మరి వారు చెప్పారు. రెండవ మ్యారేజ్ గురించి, రెండవ వివాహం గురించి కొన్ని విషయాలు వారు చెప్పారు. అయితే ఆయన మొదటి కొన్ని రాసిన పత్రిక 7వ అధ్యాయము చివరి 2 వచనాలు అంటే 39-40 వచనాల గురించి ఆయన తీసుకుని వస్తూ ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, బైబిల్ ఒకవేళ భర్త కానీ భార్య కానీ మరణిస్తే మరి రెండో వివాహం చేసుకోవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, కానీ 40వ వచనంలో ఆమె చేసుకోకుండా ఉండడమే మంచిది అని చెప్పింది. కాబట్టి చేసుకోకుండా ఉండడమే మంచిది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అని చెప్పేసి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. సో ఇక్కడ అసలు ముందు 7వ అధ్యాయము యొక్క టాపిక్ని, బ్యాక్గ్రౌండ్ని తెలుసుకోవాలి ఫస్ట్. ఆ యొక్క 2 వచనాలను మాత్రమే మీరు మాట్లాడితే కరెక్ట్ కాదండి. ఇక్కడ మనం 7వ అధ్యాయం మొత్తం కూడా మనం తెలుసుకోవాలండి. అయితే ఆ 7వ అధ్యాయంలో స్టార్టింగ్లో మనం ఏం చూస్తామంటే, మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు, ఆయనను జారత్వము జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను.
భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. ఇక్కడ అపొస్తలైన పౌలు గారు మాట్లాడేటువంటి ఉద్దేశం ఏంటండి అంటే ఆయన వివాహ వ్యవస్థను గురించి భార్య భర్తలను గురించి అసలు ఒక పురుషుడు వివాహం చేసుకోవచ్చా ఒక స్త్రీ వివాహం చేసుకోవచ్చా అనే విషయం గురించి మాట్లాడుతూ వచ్చారు. ఆయన అలా మాట్లాడుతూ వస్తూ మనకి ఎక్కడ ఉంటుందంటే 8వ వచనంలో మనం చూస్తే నా వలె ఉండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రుతోనూ చెప్పుచున్నాను అని అంటాడు. నా వలె ఉండుట మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రుతోనూ చెప్పుచున్నాను. చాలామంది ఈ మాటల్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు. దయచేసి మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని చదవాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేంటంటే నా వలె ఉండుట మేలని పెండ్లి కాని వారితోనూ అని ఆపేస్తే అపొస్తలైన పౌలు గారికి పెండ్లి కాలేదు అనేటువంటిది మనకి చాలా క్లియర్గా అర్థమయ్యేది. ఆయన అక్కడతో ఆగలేదు. ఆయన ఏం చేశాడంటే పెండ్లి కాని వారితోనూ అట్లాగే విధవరాండ్రుతోనూ చెప్పుచున్నాను అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఆయన చెప్పే విషయం ఏంటంటే సేవా పరిచర్యకి రావాలనుకున్నటువంటి వారు దేవుని యొక్క పరిచర్యకి రావాలనుకున్నటువంటి వారు మరి ఒక బంధములో ఉంటే అంటే ఒక భార్య అనే బంధంలో ఉంటే లేదంటే ఒక భర్త అనే బంధంలో ఉంటే మరి సంపూర్ణంగా వారి సమయాన్ని దేవునికి వెచ్చించలేనటువంటి స్థితిలో వారు ఉంటారు. కాబట్టి వారు కొంతమంది వారు ఇండిపెండెంట్గా లేకపోతే ఇండివిజువల్గా ఉంటే అంటే వివాహము లేనటువంటి వారిగా ఉన్నట్లయితే వారు మరింతగా గొప్ప సేవ చేస్తారనేటువంటిది ఈ యొక్క అధ్యాయం మొత్తంలో ఆయన చెప్పినటువంటి సత్యం. అయితే అపొస్తలైన పౌలు గారికి పెండ్లైందా లేదా అనేటువంటిది ఒక పెద్ద టాపిక్. అయితే నేను మీకు 2-3 విషయాలు చెప్తాను. అపొస్తలైన పౌలు గారికి పెండ్లయింది అనేటువంటిది చాలా సత్యం. ఓకే అండి, ఈ విషయం గమనించండి. 1, ఆయన సెన్హెడ్రిన్లో ఒక మెంబర్. ఓకే, సెన్హెడ్రిన్లో మెంబర్ అంటే యూదుల మతాచారం అనేటువంటి సభ ఉంటుంది, కోర్ట్ ఉంటుంది. ఆ కోర్టులో ఆయన మెంబర్ అంటే ఒక మెంబర్ అయినటువంటి వాడు. అలా ఒక మెంబర్ అయి ఉండాలంటే ఖచ్చితంగా వివాహ వ్యవస్థని ఆయన వివాహమును చేసుకొని ఉండి ఉండాలి. లేకపోతే సెన్హెడ్రిన్లో మెంబర్గా ఉండడానికి వీలు ఉండదు. ఈ విషయం గమనించండి. 1. 2, ఆయనకి వివాహమైందా అనే విషయాన్ని కనుక మనం గ్రహించినట్లయితే ఇదే కొరింథీయులు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన 5వ వచనంలో ఈ విధంగా అంటాడు. తక్కిన అపొస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా అంటాడు. మాకు అంటే ఇంక్లూడింగ్ హిమ్, ఆయన కూడా కలుపుకొని అంటున్నాడు కదా. కేఫా వలె, ప్రభు యొక్క సహోదరుల వల్లే, విశ్వాసురైనటువంటి భార్యను వెంటబెట్టుకొని దేవుని పరిచయం రావడం మాకు అధికారం లేదా అని ఆయన తన్ను కూడా కలుపుకొని ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అపొస్తలైన పౌలు గారికి పెండ్లి కాలేదు అని మాత్రం మనం చెప్పలేమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయనకి పెండ్లి అయింది. ఆ విషయాన్ని ఇక్కడ మనం 7వ అధ్యాయం అంటే కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనంలో అట్లాగే కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో మనము చూస్తూ ఉన్నాము. అంటే స్పష్టంగా నాకు పెళ్ళయింది, నాకు భార్య ఉంది అని అపొస్తలైన పౌలు గారు చెప్పలేదు. కానీ ఈ మాటల్లో మనకి ఆయనకి పెండ్లైంది అనే విషయం మనకి అర్థమవుతూ ఉంది. అందుకే 8వ వచనంలో నా వలె ఉండటం మేలని పెండ్లి కాని వారితోనూ అని ఆపేస్తే అపొస్తలైన పౌలు గారికి పెండ్లి కాలేదు అని మనకు అర్థమవుతుంది. కానీ ఆయన అక్కడితో ఆపలేదు, విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను అని అన్నాడు. అంటే ఏంటంటే నా వలె ఒంటరిగా ఉంటే పరిచర్య ఎక్కువగా చేస్తారు అని అర్థం. ఎందుకంటే ఆ మాటలు ఇక్కడే మనకి కింద మనకి కనబడుతూ ఉన్నాయి. ఎక్కడంటే అపొస్తలైన పౌలు గారు ఇదే కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఆయన 20వ వచనం నుంచి సేమ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటూ వస్తూ అంటాడు కదా. కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనై ఇండుటకు ప్రభు వలన కనికరం పొందిన వాడినై నా తాత్పర్యం చెప్పుచున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలో ఉండటం మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడువై ఉంటివా విడుదల కోరవద్దు. భార్య లేక విడిగానుంటివా వివాహము కోరవద్దు. అయినను నీవు పెళ్లి చేసుకునినను పాపము లేదు. నువ్వు ఆల్రెడీ నీకు పెళ్ళయిందా? ఓకే, విడుదల కోరవద్దు. నీకు పెళ్లి కాలేదా?
పుని అట్లా ఉండిపో ఎందుకో తెలుసా ఎందుకంటే ఆయన 32వ వచనం చెప్తాడు 32వ వచనం చెప్తాడు ఏమంటాడంటే మీరు చింతలేని వారు వారై ఉండవలనని కోరుచున్నాను పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగు సంతోష పెట్టవలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు పెళ్లి అయినవాడు భార్యను ఎలాగు సంతోష పెట్టవలనని పెట్టవలనని లోక విషయమైన వాటిని గురించి చింతించున్నాడు సో నా తాత్పర్యం ఏంటంటే మ్యారేజ్ అయినటువంటి వాడేమో భార్యని ఎట్లా సంతోష పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు ఎక్కువగా దేవుని యొక్క పరిచర్య మీద ఎక్కువ దృష్టి పెట్టలేకపోవచ్చు అదే మ్యారేజ్ అవ్వని వాడు అంటే పెళ్లి చేసుకొనని వాడు వానికి ఎటువంటి బంధం ఎవరితోనూ ఉండదు కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉండదు కాబట్టి ఒక బాధ్యత ఒక భారం అనేటువంటి ఉండదు కాబట్టి తను మాత్రమే ఉంటాడు కనుక తను సేవ పరిచర్యను చాలా బలంగా గొప్పగా చేయొచ్చు ఎక్కువ టైం అనేటువంటిది దేవునికి దేవుని పరిచర్యకి ఇవ్వచ్చు అనేటువంటిది అపోస్తలు పౌలు గారి యొక్క తాత్పర్యమే తప్ప ఆయన పెళ్లి చేసుకోవద్దని కానీ అసలు పెళ్లి చేసుకోవద్దని కానీ లేదా రెండవ వివాహం చేసుకోవద్దని కానీ ఆయన చెప్పలేదు ఈ విషయం గుర్తుపెట్టుకుని ఆయనే కాదు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పించలేదు బైబిల్ అలా చెప్పడం లేదు రెండవ వివాహం చేసుకోవచ్చు ఎందుకు చేసుకోకూడదు డెఫినెట్లీ చేసుకోవచ్చు ఎందుకు చేసుకోవచ్చో ఎలా చేసుకోవచ్చు నేను చెప్తాను బట్ నేను కొంచెం ఇక్కడ చదవనివ్వండి ఇంకొంచెం నేను చదివితే దేవుని వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది చూడండి 26వ వచనంలో మనం చూస్తే ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలో ఉండటం మీరని తలంచున్నాను భార్యకు బద్దులు వయంటివా విడుదల కోరవద్దు భార్య లేక వింటివా వివాహం కోరవద్దు అయినను నీవు పెళ్లి చేసుకునిను పాపం లేదు కన్యక పెళ్లి చేసుకునినను ఆమెకు పాపము లేదు అయితే అటువారికి శారీర సంబంధమైన శ్రమ కలుగును డెఫినెట్లీ వివాహం చేసుకుంటే ఒక రెస్పాన్సిబిలిటీ వివాహం చేసుకుంటే ఒక బాధ్యత ఒక భారము ఒక ఏమంటారు ఖర్చు ఏమండి కొన్ని మనసు మద్దనులు లేకపోతే కొన్ని కొట్లాటలు మళ్ళీ సమాధానము క్షమాపణ ఇవన్నీ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ సంసారం అనేది సాగరంలో చాలా ఉంటాయి ఇట్లాగా డెఫినెట్లీ ఉంటాయి అందరూ అనుభవిస్తారు ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ ఎక్స్పీరియన్స్ దట్ వన్ అదే అంటున్నాడు ఆయన శారీరక సంబంధమైన శ్రమలు కలుగుతాయి అవి మీకు కలగకుండా వలనని చెప్తున్నాను అందుకే మీకు కలగకుండా ఉండాలని చెప్తున్నాను అంతేగాని ఒకవేళ నీకు వివాహం అయితే నువ్వు విడుదల కోరవద్దు అదే చెప్తున్నాడు సో ఆయన సిలబస్ని కూడా అంటే సిలబస్ అంటే వివాహం చేసుకోకుండా ఉండిపోవడం అది కూడా ఆయన ప్రేరేపించట్లేదు అది కూడా దేవుని చిత్తమని చెప్పట్లేదు ఆయన కానీ నువ్వు దేవుని పరిచర్యకు వస్తే జాగ్రత్త ఉండండి చాలామంది వివాహం చేసుకోకుండా ఉంటారు నేను ఇది కూడా చెప్పనివ్వండి వివాహం చేసుకుని ఉంటారు చాలామంది వివాహం చేసుకుని ఎందుకు ఉంటారు అంటే పరిచర్య నిమిత్తము వివాహం చేసుకోకుండా ఉంటారు నిజంగా దేవుడు వారికి అట్లాంటి గిఫ్ట్ ఇస్తే వరం ఇస్తే పరిచర్య నిమిత్తం వారు వివాహం చేసుకోకుండా ఉంటే వారు నిజంగా వారి శారీరకమైన సంబంధమైనటువంటి కోరికలు ఆశలు మరి వారు కంట్రోల్ చేసుకోగలిగేటువంటి గొప్ప కృపను దేవుడు వారికి అనుగ్రహిస్తే నిజంగా దే ఆర్ ద బెస్ట్ పీపుల్ ఐ షుడ్ సే కానీ చాలాసార్లు అలా దేవుని పరిచర్యకు మేము సమర్పించుకున్నాము అన్నటువంటి వాళ్ళు అనేక మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా తప్పుడు కార్యాలు చేస్తూ అనేకమైనటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ అనేక స్త్రీలను పాడు చేస్తూ చెరుపుతూ అలా చేసిన వారు అనేకమైనటువంటి అనేక మంది వారున్నారు బోధకులు ఉన్నారు పాస్టర్లు ఉన్నారు సంఘ పెద్దలు ఉన్నారు మామూలు విశ్వాసులు ఉన్నారు క్రిస్టియానిటీలోనే కాదు ఈ హిందూయిజంలో కూడా దొంగ బాబాలు ఉన్నారు వివాహం చేసుకోకుండా ఉండి అనేక మంది యవన స్త్రీలని యవన స్త్రీలని లేదంటే పెళ్ళైన వారిని సైతం కూడా మోహించి చెరిపి పాడు చేసి చాలా భయంకరమైనటువంటి తప్పులు చేసినటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రతి మతంలో ఉన్నాయి ప్రతి సంస్థలో ఉన్నాయి అన్నిటిలో ఉన్నాయండి ఇది మాత్రం వాస్తవం చెప్పి తీరాలి మీరు నమ్మి తీరాలి అయితే గమనించండి ఇక్కడ ఏమంటాడంటే ఆయన సో శారీరక సంబంధమైన శ్రమలు కలుగుతాయి అవి మీకు కలుగుకుండాలని చెప్తున్నాను అంతేగాని వివాహం చేసుకోవద్దు అని నేను చెప్పడం లేదు అనేది అపోస్తలు పౌలు గారి యొక్క తాత్పర్యం అనే భావన ప్రాక్టికల్గా మీలో ఎవరికో ఒకరికి వచ్చే ప్రశ్న కూడా ఇక్కడ నేను రేజ్ చేసి నేనే దానికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఏమండి నాకు నేను బ్యాప్టిజం తీసుకోకముందే కొంతమందికి ఉంటాయి క్వశ్చన్స్ నేను బ్యాప్టిజం తీసుకోకముందే నేను పెళ్లి చేసుకోలేదు కానీ పెళ్ళిళ్ళు చేసుకున్నాను అనేటోళ్ళు ఉంటారు అసలు నాకు బైబిల్ అంటే తెలియదు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు అసలు ఈ యొక్క మార్గమే నాకు తెలియదు ఈ మార్గంలోనికి రాకముందే నాకు వివాహాలు అయ్యాయి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అడగవచ్చు అడుగుతారు కదా ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది కదా సొసైటీలో దాని కూడా క్లారిటీ ఇస్తాను ఇక్కడ ఆల్రెడీ ఒక వివాహం అయింది కట్టుకున్న భార్య ఉండగా మరొకరు నేను చేసుకున్నాను ఒక ఊరిలో ఒకరు మరొక ఊరిలో ఒకరు ఉన్నారు
ఇద్దరికి పిల్లలు పుట్టారు, ఇక్కడిద్దరు పిల్లలు అక్కడిద్దరు పిల్లలు ఉన్నారు. మరి నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను ప్రభువుని తెలుసుకున్నాను. ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు బైబిల్ చదువుతుంటే తప్పురా 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 అని బైబిల్ చెబుతోంది. ఇప్పుడు నేను ఏం చేయాలని అడుగుతున్నారు, అడుగుతారు కూడా. వాళ్ళ కోసం మాట్లాడుతున్న ఒక విషయం, అలాంటి వాళ్ళు ఉంటారు, నూటికి ఒకరు వెయ్యికి ఒకరు ఉంటారు కదా. వాళ్ళ కోసం మీరు ప్రభులోనికి రాకముందు ఆల్రెడీ మీకు వివాహాలు అయి ఉండి ఉంటే, ఇప్పుడు ప్రభులోనికి వచ్చిన తర్వాత బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి అని మీరు అడిగితే మీరు చేయవలసింది ఒకటే ఒకటి. అదే 7వ అధ్యాయం చూద్దాం, మీకు అక్కడే ఉంటుంది ఆన్సర్. అదే 7వ అధ్యాయము, సందర్భం వేరు కానీ విషయం మాత్రం అదే. 29వ వచనం చూద్దాం. 29 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. ఈ ప్రాబ్లం ఇప్పుడు ఎవరికైతే ఉంటుందో ఉంటారు కొంతమంది కదా. ఆల్రెడీ నాకు 2 పెళ్ళిళ్ళు అయ్యాయండి, ఇప్పుడు నా బతుకేంటి అని అడుగుతారు కదా. ఇక మీరు చేయాల్సింది ఏంటో చెప్తున్నాను ఇక్కడ. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును అంటే మీకు పెళ్ళిళ్ళయ్యాయన్న సంగతి మర్చిపోండి. ఇక అదేంటండి అంటారా, ఆ పిల్లల గురించి ఆలోచించండి జాలి. ఇక మీకు 4 పిల్లలు పుట్టారుగా, ఇక్కడిద్దరు అక్కడిద్దరు, ఆ పిల్లల పోషణ, ఆ పిల్లలను చూసుకోవడం, ఆ పిల్లలకు భవిష్యత్తును ఇవ్వడం, అంతకుమించి ఇంక మీరేం ఆలోచించకూడదు. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, అదే ఇంకా తర్వాత వేరే ఇష్యూస్, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడరు సంతోషపడనట్టును. అల్టిమేట్గా ఇక్కడ ఏంటంటే ప్రభులోనికి రాకముందు జరిగినటువంటి విషయాలు అవి. ఇప్పుడు దాన్ని ఎలా నేను ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా అడ్రస్ చేయాలి అని అంటే వెరీ సింపుల్. మీ జీవితంలో ఒక ఇద్దరు మనుషులు ఉన్నారన్న సంగతి మరిచిపోయి వారిని పోషించడం వరకు మాత్రమే మీరు పరిమితమై మీ ముగ్గురు కలిసి కన్నటువంటి ఆ 4 పిల్లల గురించి ఆలోచిస్తూ మీ ముగ్గురు కలిసి ఆ 4 పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి తప్ప నాకు భర్త ఉన్నాడన్న సంగతి వారికి గుర్తుండకూడదు, నాకు భార్య ఉన్నది అన్న సంగతి నీకు గుర్తుండకూడదు. సహోదరులారా, నేను మీకు చెప్పింది ఏమనగా కాలము సంకుచితమైనది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడివారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకములో అనుభవించు వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. అంటే ఆయన మాటలు ఏంటంటే ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టు ఉండాలి అంటే దాని ఉద్దేశం భార్యని విడిచిపెట్టేసేయాలి, భార్యని వదిలేసేయాలి, ఇది కాదండి, ఇది కాదు ఆయన మీనింగ్, అది కాదు. దేవుని పరిచర్యకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అంటే ఆయన మీనింగ్ ఏంటంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. అందుకని అంటాడు సంతోషపడేవారు సంతోషపడినట్టును, కొనిన వారు తమది కానట్టును, కొనినది తమది కానట్టును అంట. అదొకసారి గమనించండి. సో ఈ లోకంలో అనుభవించేవారు అమితంగా అనుభవింపనట్టును ఉండవలను, ఎలాగైనా ఈ లోకపు నటన గతించుచున్నది, అది ఆయన మీనింగ్. మీరు చింతలేని వారే ఉండాలని కోరుకునిచున్నాను. పెండ్లి కాని వాడు ప్రభువుని ఎలాగో సంతోషపెట్టవాలని విషయం, ప్రభువుని ఎలా సంతోషపెట్టగలనని ప్రభు విషయమై విషయమైన కార్యముల గురించి చింతించున్నాడు. పెండ్లి అయిన వాడు భార్యను ఎలాగో సంతోషపెట్టవాలని లోక విషయమైన వాటిని గురించి చింతించున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలై పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభువు విషయమైన కార్యముల గురించి చింతించుదురు. కానీ పెండ్లైనది భర్తను ఎలాగూ సంతోష పెట్టవలనని లోక విషయమైన వాటిని గురించి చింతించున్నది. అదే అని చెప్పాడు. ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ వస్తూ అంటే దేవుని పరిచర్య నిమిత్తము ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన మాట్లాడుకుంటూ వస్తూ 39, 40 వచనాల గురించి ఆయన చెప్పాడే తప్ప ఆయన అసలు పెండ్లైనటువంటి వారు పెండ్లి చేసుకోవద్దు, ఇంకా అంటే 2వ వివాహం చేసుకోవద్దు, భర్త చనిపోయినా వివాహం చేసుకోవద్దు, విడాకులు అయిపోయినా కానీ వివాహం చేసుకోవద్దు అని కాదు ఆయన చెప్పింది. అది కాదు దేవుని తాత్పర్యం, అది కాదు పరిశుద్ధాత్మ దేవుడి తాత్పర్యం, అది కాదు అపోస్తలైన పౌలు గారి తాత్పర్యం, అది కాదు బైబిల్ గ్రంథం అది చెప్పడం లేదు. దయచేసి ప్రాక్టికల్గా ఆలోచించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఓకే అండి. సో అపోస్తలైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాసినటువంటి 39:40 వచనాల్లో ఆయన చెప్పింది ఏంటంటే భార్య తన భర్త బ్రతికినంత కాలం బద్ధురాలై ఉండును. ఎస్ రైట్. భర్త పొందిన మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టమైన వాణిని పెళ్లి చేసుకున్నకు స్వతంత్రరాలై ఉండును. ఎస్ ట్రూ. భర్త కూడా అంతే, భర్త భార్యను కోల్పోతే ఆయన స్వతంత్రుడయ్యాడు, తనకి ఇష్టమైనటువంటి స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు.
That's Bible is given green signal, yes, definitely true. Bible is given green signal. Moshe kuda maybe Sipora chanipoyin tarvate vere strini pelli chesukunnadu. Emandi Abrahamu Sarah chanipoyin tarvata Keturani pelli chesukunnadu. Yes, it is there. I can give you many proofs like that. Of course, it's a Old Testament andi adi paatha nibandhanani. No, you should understand. Paatha nibandhana aina sare కొన్ని ఉదాహరణలు ఖచ్చితంగా మనం తీసుకోవాలనే విషయాన్ని మీకు ముందు చెప్తా ఉన్నాను. అలాగని బహుభార్య తత్వాన్ని అవలంబించండి, దావిదులాగా, సొలొమోనులాగా, యాకోబులాగా నేను చెప్పడం లేదు. బహుభార్య తత్వం అనుభవించమని అలా అనుకరించాలని నేను చెప్పడం లేదు. నీ భార్య బతికుండగా ఇంకొక స్త్రీని వివాహం ఆడమని చెప్పడం లేదు. నీ భర్త బతికుండగా ఇంకొక పురుషుని వివాహం ఆడమని చెప్పడం లేదు. లేదంటే అక్రమ సంబంధాలు పెట్టుకోమని చెప్పడం లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అపొస్తలుడైన పౌలు గారు సేవ పరిచర్య నిమిత్తం మాత్రమే ఈ విషయాన్ని చెప్పాడని విషయాన్ని మీరు విషయాన్ని గుర్తించాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 29వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. ఈ ప్రాబ్లం ఇప్పుడు ఎవరికైతే ఉంటుంది ఉంటారు కొంతమంది కదా, ఆల్రెడీ నాకు 2 పెళ్ళిళ్ళు అయ్యాయండి, ఇప్పుడు నా బతుకేంటి అని అడుగుతారు కదా. ఇక మీరు చేయాల్సింది ఏంటో చెప్తున్నాను. ఇక్కడ భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును అంటే మీకు పెళ్ళిళ్ళు అయ్యాయన్న సంగతి మర్చిపోండి. ఇక అదేంటండి అంటారా, ఆ పిల్లల గురించి ఆలోచించండి జాలి. ఇక మీకు 4 పిల్లలు పుట్టారుగా, ఇక్కడిద్దరు అక్కడిద్దరు, ఆ పిల్లల పోషణ, ఆ పిల్లలను చూసుకోవడం, ఆ పిల్లలకు భవిష్యత్తును ఇవ్వడం, అంతకు మించి ఇంకా మీరేం ఆలోచించకూడదు. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, అదే ఇంకా తర్వాత వేరే ఇష్యూస్, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడనట్టును. అల్టిమేట్గా ఇక్కడ ఏంటంటే ప్రభులోనికి రాకముందు జరిగినటువంటి విషయాలు అవి. ఇప్పుడు దాన్ని ఎలా నేను ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా అడ్రస్ చేయాలి అని అంటే వెరీ సింపుల్. మీ జీవితంలో ఒక ఇద్దరు మనుషులు ఉన్నారన్న సంగతి మర్చిపోయి వారిని పోషించడం వరకు మాత్రమే మీరు పరిమితమై మీ ముగ్గురు కలిసి కన్నటువంటి ఆ 4 పిల్లల గురించి ఆలోచిస్తూ మీ ముగ్గురు కలిసి ఆ 4 పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి తప్ప నాకు భర్త ఉన్నాడన్న సంగతి వారికి గుర్తుండకూడదు, నాకు భార్య ఉన్నది అన్న సంగతి నీకు గుర్తుండకూడదు. బ్రదర్ వంశీ గారు, మీరు మరి ఎట్లా మరి బైబిల్ గ్రంథాన్ని, ఈ యొక్క వాక్యాన్ని మీరు అర్థం చేసుకున్నారో నాకు ఏంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేనంటే మీరు చాలా తప్పుగా అర్థం చేస్తున్నారండి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారి యొక్క మీనింగ్, ఆయన తాత్పర్యము ఏంటంటే భార్యలు కలిగినటువంటి వారు భార్యలు లేనట్టును అంటే ఒకనకే 3-4 భార్యలు ఉన్న వారి గురించి మాట్లాడుతున్నారని కాదండి. ఇక్కడ దయచేసి ఆ విషయం గమనించాలి. ఆయన జనరల్గా మాట్లాడుతున్నారు. ఆయన జనరల్గా మాట్లాడుతూ భార్యలు కలిగినటువంటి వారు భార్యలు లేనట్టును అని అంటే దాని ఉద్దేశం భార్య లేనట్టు ఉండాలి, వాళ్ళని విడిచిపెట్టేసేయాలి, వాళ్ళని ఇంకా అసలు వదిలేసేయాలి, వారి యొక్క ఫిజికల్ నీడ్స్ కానీ, వారి యొక్క మెంటల్ నీడ్స్ కానీ, అసలు వారి యొక్క జీవన విధానం గురించి కానీ, వాళ్ళు పోషించే విధానం గురించి కానీ, వాళ్ళ యొక్క బాధ్యతను మర్చిపోయి ఇంకా అసలు వారు వదిలేసేయాలి అనేది అపొస్తలుడైన పౌలు గారి యొక్క తాత్పర్యం కాదండి. ఇక్కడ మీరు చెప్పేది అట్లాగే ఉంది. మీరు ఏమంటున్నారంటే భార్యలు కలిగినటువంటి వారు భార్య లేనట్టును ఉండమంటున్నాడు కాబట్టి ఇక మీరు వాళ్ళని వదిలేసేయండి అని అంటున్నారు. ఇది చాలా తప్పండి. అవును, మారు మనసు పొందక మునుపు, బాప్తిస్మం తీసుకోక మునుపు ఒక వ్యక్తికి 2 భార్యలు ఉండుంటారు. ఓకే, ఆయన మొదట ఆవిడ యొక్క ఇష్టపూర్వకంగా చేసుకుని ఉంటాడో, లేదా మొదట ఆవిడకి తెలియకుండా చేసుకుని ఉంటాడో, చేసుకున్న తర్వాత ఆవిడకి కూడా తెలిసి ఉండి వాళ్ళిద్దరు కూడా కలిసే కాపురం చేస్తున్నారో, లేదా వేరువేరు కాపురలు ఉంటున్నారో, ఇవన్నీ మనకు తెలియదు. అండ్ ఈవిడికి పిల్లలు పుట్టారో, మరి 2వ ఆవిడకి కూడా పిల్లలు పుట్టారో, ఇవన్నీ తెలియదు. ఒకవేళ పుట్టుని ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఆయన మార్మన్స్ పొంది ఉండొచ్చు, బాప్తిజం తీసుకుని ఉండొచ్చు. ఓకే, తన జీవితంలో ఎంతకుముందు జరిగింది తప్పు అని తన తెలిసి ఉండొచ్చు. అంత మాత్రాన మొదట ఆవిడ చేసుకున్నది కాబట్టి, మొదట ఆవిడ లీగల్ మ్యారేజ్, 2వది ఇల్లీగల్ మ్యారేజ్ కాబట్టి ఆమెను వదిలేసేయాలి, లేదా అసలు ఇద్దరిని కూడా వదిలేసేయాలి. మీరు చెప్పేది అట్లాగే ఉంది. మీరు చెప్పేది ఎలా ఉందంటే ఇద్దరిని వదిలేసేయాలి అని చెప్పేది. చూడండి ఒకసారి మీరు ఏం చెప్తున్నారు చూడండి. ప్రభులోనికి రాకముందు జరిగినటువంటి విషయాలు అవి. ఇప్పుడు దాన్ని ఎలా నేను ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా అడ్రస్ చేయాలి అని అంటే వెరీ సింపుల్. మీ జీవితంలో ఒక 2 మనుషులు ఉన్నారన్న సంగతి మర్చిపోయి వారిని పోషించడం వరకు మాత్రమే మీరు పరిమితమై మీ 3 కలిసి కన్నటువంటి ఆ 4 పిల్లల గురించి ఆలోచిస్తూ మీ 3 కలిసి ఆ 4 పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి తప్ప
నాకు భర్త ఉన్నాడన్న సంగతి వారికి గుర్తుండకూడదు, నాకు భార్య ఉన్నది అన్న సంగతి నీకు గుర్తుండకూడదు. బ్రదర్ ఆర్ వంశీ గారు, ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్, మీరు మంచి పేరు పెట్టున్నారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అని. బట్ ఐ ఫీల్ లైక్ దట్ యూ షూర్లీ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ మోర్. ఇంకా మీరు ఇంకొంచెం అర్థం చేసుకోవాలని, ఇంకొంచెం విజ్డమ్ కలిగి మీరు చెప్పాలని నేను భావిస్తా ఉన్నాను. దైవ సేవకునిగా దయచేసి గమనించండి. అయితే మీరు చెప్పిందంటే అసలు ఇక వాళ్ళని వదిలేసేయాలి, ఓన్లీ వాళ్ళు పోషణ మాత్రమే పట్టించుకోవాలి, ఇంకా వాళ్ళని వదిలేసేయాలి. ఏంటండి మీరు చెప్పేది, ఏంటండి మీరు చెప్పేది? ఒక వ్యక్తి మార్మన్స్ పొందక మునుపు తన లైఫ్లో జరిగినటువంటి విషయం అది, దాన్ని ఎవరు మార్చలేరు. తను ఇల్లీగల్గా రెండో మ్యారేజ్ చేసుకున్నాడు, బట్ తనకి తనకు మొదటి భార్యకి తెలిసి ఉండొచ్చు, లేదా తెలిగిపోయి ఉండొచ్చు. బట్ ఇద్దరికి పిల్లలు పుట్టేశారు. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా అప్పుడు ఏం చేయాలి? ఇంకా ఇప్పుడు మార్మన్స్ పొందాడు ఆ యొక్క వ్యక్తి. సో మార్మన్స్ పొందాడు కాబట్టి మరి ఇద్దరిని వదిలేసేయాలా, లేకపోతే మొదటి భార్యని చూసుకుంటూ మొదటి భార్యకి మాత్రమే చేస్తూ రెండో భార్యని వదిలేసేయాలా, లేదంటే అసలు ఇద్దరిని కూడా ఓన్లీ వాళ్ళ పోషణ మాత్రమే చూసి అసలు వాళ్ళకి సంబంధించినవి ఏమీ కూడా చూడకుండా వాళ్ళని వదిలేసేయాలా? మీరు చెప్తుంది అట్లాగే ఉంది, మీరు చెప్తుంది అట్లాగే ఉంది. ఏమంటే ఇది జాగ్రత్తగా గమనించాలి. అపోస్తలైన పౌలు గారు భార్యలు ఉన్నవారు లేనట్టు ఉండాలి అంటే దాని ఉద్దేశం వాళ్ళ భార్యలను వదిలేసేయాలి, ఓన్లీ పోషణ మాత్రమే చూసుకోవాలని కాదండి. దయచేసి గమనించండి, మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇంకా మంచిది అనేది నేను భావిస్తూ ఉన్నాను. నేను ఇద్దరు భార్యల్ని పెళ్లి చేసుకోమని కానీ, అదేంటి ఇప్పుడు చేసుకోమని కానీ, లేదంటే మార్మన్స్ పొందకుండా మార్మన్స్ పొందక ముందు ఉన్నటువంటి ఆ లైఫ్లో కూడా చేసుకోమని కానీ నేను ఎవరిని ప్రోత్సహించడం లేదు. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఎనీబడి టు మ్యారేజెస్. రెండు మ్యారేజ్లు చేసుకోమని నేను ఎవరిని ప్రోత్సహించలేదు. కానీ మీరు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. వాళ్ళని వదిలేసేయాలి అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై దాట్? సో ఈ విషయాన్ని మీకు ప్రాక్టికల్గా అర్థం కాకపోవచ్చు, కానీ వివాహం చేసుకున్న అతనికి తెలుస్తుంది. వివాహం చేసుకున్నటువంటి మొదటి ఆవిడకి కానీ రెండో ఆవిడకి కానీ తెలుస్తుంది, వాళ్ళ పిల్లలకి తెలుస్తుంది. ఓకే, వాళ్ళకి ఉండే కష్టాలు ఉంటాయి, డెఫినెట్లీ రైట్. మీరు చెప్పినట్లు వాళ్ళు నరకాన్ని మ్యారేజ్ చేసుకున్నారు, ఎస్ అది కూడా రైటే. వాళ్ళకి తర్వాత చాలా గొడవలు వస్తాయి, ఎస్ కరెక్ట్. గొడవలు రాని వారు కూడా ఉన్నారండి, కలిసిమెలిసి సహవాసం చేసినట్టు వాళ్ళు ఉన్నారు. ఓకే, అక్క చెల్లెలు ఇద్దరు కలిపి ఒక అతన్నే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇద్దరికి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు, లేరా? మీరు చెప్పగలరు అట్లాగా ఉన్నారు? వివాహ మారు మనసుకు ముందు ఇలా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. అండ్ వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత కూడా మంచిగానే ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, సరే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, బ్రదర్ వంశీ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే ఒక వ్యక్తి రెండు మ్యారేజ్లు చేసుకున్నాడు మార్మన్స్కి ముందు, ఇప్పుడు మార్మన్స్ పొందాడు, సో ఇద్దరిని వదిలేసేయాలా? అది మరి అది ఎంతవరకు ధర్మం అని మీరు అనుకుంటున్నారు? ఎంతవరకు ధర్మం అని మీరు అనుకుంటున్నారు? ఇంకొంచెం నేను ముందుకెళ్ళి చెప్తానండి. ఎస్, డెఫినెట్లీ బహుభార్యతత్వం అనేటువంటిది బైబుల్లో ఉంది, బైబుల్లో బహుభార్యతత్వం ఉందండి. మన కంట్రీ ప్రకారం అంటే మన దేశ చట్ట ప్రకారం బహుభార్యతత్వం లేదు. ఎస్, ఐ అగ్రీ విత్ దాట్. అవును, బహుభార్య తత్వాన్ని పాటించండి నేను చెప్పడం లేదు, ఎవరిని కూడా నేను ప్రేరేపించడం లేదు. కానీ మీరు ఆలోచించండి, బైబిల్లో బహుభార్య తత్వం ఉందా? ఉంది కదా. అబ్రహాం చేసుకున్నాడు, మోషే చేసుకున్నాడు, సొలొమోను చేసుకున్నాడు, దావీదు చేసుకున్నాడు, ఏమండి చాలామంది చేసుకున్నారు ఇట్లాగా వివాహాలు. బహుభార్య తత్వం ఎందుకు లేదు? ఓల్డ్ టెస్టమెంట్లో ఉంది. మీరంటే నేను క్రొత్త నిబంధనల ప్రకారం మాట్లాడాను. మీరు క్రొత్త నిబంధన ప్రకారం అంటే మీరు బైబుల్లో ఉన్నటువంటి క్రొత్త నిబంధన వాక్యముల గురించి మీరు మాట్లాడుతున్నారు. నేనేం చెప్తానంటే కాలం గురించి మాట్లాడుతున్నాను. ఈవెన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేర్ వేర్ పీపుల్ హూ మ్యారీడ్ టు మ్యారేజెస్, దేర్ వేర్ పీపుల్ హూ మ్యారీడ్ యూనో హీస్ బ్రదర్స్ వైఫ్. ఎందుకంటే వాళ్ళ ఆ యొక్క ట్రెడిషన్ ఉంది కదా, అన్నయ్య చనిపోతే పిల్లలు కనకుండా అన్నయ్య చనిపోతే అన్నయ్య తరపున పిల్లల్ని పుట్టించాల్సినటువంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది తమ్ముడికి ఉంది. ఆ చట్టం అనేటువంటిది ఋతు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, ఆ చట్టం అనేటువంటిది ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాం. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ ఐ కెన్ టెల్ యూ దట్ వే దే మే స్టిల్ హ్యావ్ ద సేమ్ ప్రాక్టీస్ టుడే. సో మీరు అలా వదిలేయండి అనేది మీరేదో నోటి మాటతో చెప్పచ్చు, బైబుల్ అయితే అలా చెప్పట్లేదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు బైబుల్ చెప్తున్నారు, బైబుల్ దాని గురించి మాట్లాడలేదు. అపోస్తలైన పౌలు గారు
रुंड विवाहन चेसुकुन्न वार गुरिंच इक्कड़ माट्लाडलेदु जनरल गा भार्यलु उन्नटुवंटि वारु अनि अनि विषयं गुरिंचि माट्लाडुतुन्नारु पैगा आयन चेप्पिंदि एंटय्य अंटे కాలం సంకుచితం కాబట్టి ఈ లోకంలో అనుభవించేది ఏది కూడా అనుభవించలేదు అన్నట్టుగా ఉండండి ఎందుకంటే మనం ఇదంతా లోక నటనలో ఉన్నాము ఇది ఎప్పుడో గతించిపోద్ది అనే విషయం గురించి ఆయన జనరల్గా మాట్లాడారు తప్ప ఇద్దరు భార్యలు ఉంటే ఇద్దరిని వదిలేసేయండి వారు ఓన్లీ పోషణ చూసుకోండి పిల్లల్ని మాత్రం పట్టించుకోండి ఎందుకు పట్టించుకోవాలి మీరు చెప్పినట్టుగా ఇద్దరు భార్యలు వదిలితే వాళ్ళ పిల్లల్ని ఎందుకు పట్టించుకోవాలి అప్పుడు నీ రెండో భార్యను వదిలేస్తే రెండో భార్య పుట్టిన పిల్లల్ని ఎందుకు పట్టించుకోవాలి అంటే పిల్లలు మాత్రం పట్టించుకోవాలి కానీ భార్యను పట్టించుకోకూడదా వాళ్ళ యొక్క ఫిజికల్ నీడ్స్ చూడకూడదా వాళ్ళ యొక్క మెంటల్ నీడ్స్ చూడకూడదా తప్పు జరిగిందండి జరగకూడదు తప్పు జరిగింది వాట్ యుల్ డూ టుడే వాట్ యుల్ డూ టుడే సో నువ్వు ఇప్పుడు మార్మన్స్ పొందావు కాబట్టి రెండో ఆవిడకి విడాకులు ఇస్తావా విడాకులు ఏమని చెప్తావా మీరు చెప్తారా అట్లాగా విడాకులు ఏమండి రెండో ఆవిడకి విడాకులు ఇచ్చేసామని చెప్తావా నువ్వు అఫ్ కోర్స్ దట్స్ ఏ లీగల్ మ్యారేజ్ దట్స్ వెరీ ష్యూర్ అండ్ ఆవిడ పిల్లలు కనేసింది పిల్లలు కనేసారండి ఇంకా అది ఇప్పుడు విడవలేని బంధం అది విడిచిపోలేని బంధం అది దేవుని దృష్టిలో బహుభారతత్వం లేదు ఎస్ ట్రూ బైబిల్ గ్రంథం బహుభారతత్వాన్ని ప్రేరేపించడం లేదు ఎస్ ట్రూ ఐ అగ్రీ బట్ మీరు చెప్పేది చాలా ఇంప్రాక్టికల్గా ఉంది అన్ప్రాక్టికల్గా ఉంది ప్రాక్టికల్గా లేదు సో ఈ విషయాన్ని మీరు గుర్తించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే మీ ఆడియన్స్ని వీడియోస్ని చాలామంది చూస్తున్నారు నా వీడియోస్ని కూడా చాలామంది చూస్తున్నారు మనందరి వీడియోస్ని చూస్తున్నారు చాలామంది ఎంతోమంది విశ్వాసులు ఉంటారు ఎంతోమంది ఇప్పుడు మీరు చెప్పిన సిచ్యువేషన్ లాగా రెండు మ్యారేజ్ చేసిన వాళ్ళు ఉంటారు సో మీరు చెప్పినంత ప్రాక్టికల్ కాదండి అది మీరు చెప్పింది ప్రాక్టికల్ కాదు ఈ విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను ఓకే దేవుని వాక్యాన్ని ఖండితంగా ఖచ్చితంగా చెప్పడం తప్ప నేను చెప్పడం లేదు ఎస్ మీరు చెప్పినట్లు రెండో వివాహం చేసుకుంటే అది నరకంతో సమానమే కానీ రెండో వివాహం చేసుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు అండ్ కొంతమంది సమాధానంగా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు ఈ విషయాన్ని నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను ఇంకా మీరేం చెప్పారో విందాం వారిని పోషించడం వరకు మాత్రమే మీరు పరిమితమై మీ ముగ్గురు కలిసి కన్నటువంటి ఆ నలుగురు పిల్లల గురించి ఆలోచిస్తూ మీ ముగ్గురు కలిసి ఆ నలుగురు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి తప్ప నాకు భర్త ఉన్నాడన్న సంగతి వారికి గుర్తుండకూడదు నాకు భార్య ఉన్నది అన్న సంగతి నీకు గుర్తుండకూడదు బ్రదర్ వంశీ గారు మీరు చెప్తుంది ఎలా ఉందంటే అసలు ఇంకా వాళ్ళకి మ్యారేజ్లే అవ్వలేదు అన్నట్టు అనిపిస్తుంది మీరు చెప్పేది ఎందుకంటే భర్త ఉన్న వాళ్ళు అసలు భర్త ఉన్నాడనే వాళ్ళు తలంచుకోకూడదంట భార్య ఉన్న వాళ్ళు అసలు నాకు భార్యలు ఉన్నారనేటువంటి ఆ గుర్తు కూడా ఉండకూడదంట మీరేంటండి మాట్లాడేది అసలు అది ఎట్లా సాధ్యమండి అంటే భార్య లేకుండానే పిల్లలు వచ్చేసారా భర్త లేకుండానే పిల్ల భార్యలకి పిల్లలు పుట్టేశారా వాళ్ళ గురించి అట్లా మర్చిపోవాలా మీరు చెప్పేది ప్రాక్టికల్ కాదండి మీరు చెప్పేది ప్రాక్టికల్ కాదు ఏమండి నాకు కొంచెం హాస్యాస్పదంగా ఉంది నిజంగా చెప్తున్నాను మీరు చెప్పేది హాస్యాస్పదంగా ఉంది ఓకే ఓకే విందాం అల్టిమేట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ కాంటాక్ట్ విత్ ఐదర్ ఆఫ్ దెమ్ మీ మధ్య శారీరక సంబంధం అనేది ఉండకూడదు ఇక ఇంతవరకు తెలుసో తెలియకో జరిగిపోయిందని అనుకుంటే యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఇమీడియట్లీ చాలా తప్పండి చాలా తప్పు యూ షుడ్ నాట్ హ్యావ్ అ ఫిజికల్ కాంటాక్ట్ విత్ ఐదర్ ఆఫ్ దెమ్ అని అంటున్నారు మీరు చాలా తప్పు అంటే ఎవరితో కూడా సెక్షువల్ రిలేషన్షిప్ ఉండకూడదు అని అంటున్నారు మీరు మారుమనసు పొందిన తర్వాత ఒక వ్యక్తి మారుమనసు పొందిన తర్వాత అంతకుముందే తను చేసుకున్నటువంటి ఇద్దరు భార్యలతో ఏమాత్రం కూడా సెక్షువల్ రిలేషన్షిప్ ఉండకుండా ఎలా ఉంటాడు మీరు చెప్పండి ఎలా ఉంటాడు ఎలా ఉంటాడండి అంటే ఇప్పుడు తన యుక్త వయసులో ఉన్న కొంచెం వయసు మళ్ళిన వాడైనా సరే మరి తనకు శారీరక కోరికలు మరి ఎవరి ద్వారా తీర్చుకుంటాడు అయితే తన మొదటి భార్య ద్వారా తీర్చుకోవాలి లేదంటే తన రెండో భార్య ద్వారా తీర్చుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మిస్టేక్ ఇస్ హ్యాపెన్ ఇస్ హ్యాపెన్ అంది వాళ్ళిద్దరు కూడా తెలిసింది ఒకవేళ వాళ్ళిద్దరు వారిద్దరు తెలియకుండా ఉండదు ఎందుకంటే పిల్లలు పుట్టేశారు కాబట్టి తెలిసింది ఖచ్చితంగా తెలుస్తుంది అంత లాంగ్ రిలేషన్షిప్ ఉన్న తర్వాత ఖచ్చితంగా తెలుస్తుందండి మరి వాళ్ళతో అసలు ఎటువంటి ఫిజికల్ రిలేషన్షిప్ ఉండకూడదు అంటున్నారంటే వాళ్ళని అలా వదిలేసేయాలి వాళ్ళని మరి వాళ్ళు వారి యొక్క భార్య ధర్మం ఎవరితో చేస్తారు అండ్ మీ భర్త ధర్మం ఒక వ్యక్తి తన భర్త ధర్మం ఇంకెవరితో చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవాలా వాళ్ళ యొక్క శారీరక కోరికలు తీసుకోవడానికి ఇంకోళ్ళతో పెళ్లి చేసుకోవాలా లేకపోతే వాళ్ళకి శారీరక కోరికలు ఉంటే మరి ఎట్లా తీర్చుకోవాలి మీరు అన్న చెప్తారా మీరు చెప్పింది రాంగ్ మీరు చెప్పింది తప్పు మీరు చెప్పేది ప్రాక్టికల్ కాదు ఏమండి బ్రదర్ వంశీ గారు ఈ విషయం ఆలోచించాలి మీరు ఊరికే దేవుని వాక్యం నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను మీరు చెప్తున్నారు మంచిదే కానీ ప్రాక్టికల్గా లేదు మీరు మనకి బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్ అనేటువంటి ఒకటి ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్ దాన్ని మనం పాటించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఓకే అండి
ఆలోచించాలి ఆలోచించాలి అలాగనేసి నేను వ్యభిచారం చేయమని నేను చెప్పడం లేదు ఒక దైవ సేవకుని నేను వ్యభిచారం చేయమని చెప్పడం లేదు అఫ్ కోర్స్ తను ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అది వ్యభిచారమే కానీ అది ఆవిడకి మొదటి ఆవిడ కూడా తెలిసిపోయింది అందరికి తెలిసిపోయింది అది అండ్ ఎవ్రీబడి న్యూ ఇట్ దట్ వన్ ఎప్పుడైతే అందరికి తెలిసిపోయిందో దట్ బికేమ్ సమ్హౌ లీగల్ వీ క్యాంట్ హెల్ప్ పిల్లలు పుట్టారు వీ క్యాంట్ హెల్ప్ అండ్ నౌ యూఆర్ సేయింగ్ దట్ దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ రిలేషన్షిప్ హౌ ఈస్ దట్ పాసిబుల్ హౌ ఈస్ దట్ పాసిబుల్ సో దిస్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ మీరు చెప్పింది ప్రాక్టికల్ కాదు ఓకే అండి సో జనాంగమ దైవ జనాంగమ నేను మీకు చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను దైవ సేవకునిగా మిమ్మల్ని రెండో మ్యారేజ్ చేసుకోమని కానీ అక్రమ సంబంధాలు పెట్టుకోమని కానీ బైబిల్ చెప్పడం లేదు నేను చెప్పడం లేదు ఒకవేళ మారు మనసు పొందక మునుపు నువ్వు ఇద్దరు భార్యలను కలిగిన వాడివైతే అప్పుడు నీవు నీ ధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే నీ భర్త ధర్మాన్ని నీ మొదటి భార్యకైనా రెండో భార్యకైనా నువ్వు నెరవేర్చాల్సిందే ఎందుకంటే దే బికేమ్ యువర్ వైఫ్స్ బికాజ్ దే హ్యావ్ గాట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ యూ నీ ద్వారా పిల్లలను కన్నారు కాబట్టి ఓకే అండి సో అండ్ మొదటి ఆవిడకి తెలుసు రెండో ఆవిడకి తెలుసు వాళ్ళిద్దరూ సమాధానంగా ఉన్నారో పోనీ గొట్లల్లో ఉన్నారు దట్స్ నాట్ మై బిజినెస్ బట్ స్టిల్ యూ హ్యావ్ టు టేక్ కేర్ టూ ఫ్యామిలీస్ డెఫినెట్లీ ఎవరికి అన్యాయం చేస్తారండి ఎవరికి అన్యాయం చేయమంటారు మీరు ఎవరికి అన్యాయం చేయమంటారండి బ్రదర్ వంశీ గారు మీరు చెప్పండి ఎవరికి అన్యాయం చేయమంటారు నో దట్ ఇస్ నాట్ కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ కాదు జనాంగమా దైవ జనాంగా మీరు ఆలోచించాలి ఇక్కడ ఓకే ముందుకెళ్దాం ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు ఆత్మ అంటే ఏంటో తెలుసుకున్నారు పాపం అంటే ఏంటో తెలుసుకున్నారు పరిశుద్ధత అంటే ఏంటో తెలుసుకున్నారు పరలోకం అంటే ఏంటో తెలుసుకున్నారు ఈ అశాశ్వతమైనటువంటి జీవితం అంటే ఏంటో తెలుసుకున్నారు మీరు ఇంత తెలిసిన తర్వాత మీరు చేయవలసింది మీరు పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోండి సో మీరేం చెప్తున్నారంటే సో పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి వారిని ఇంకా వదిలేసేయాలి ఏదో తెలుసో తెలియక జరిగింది అప్పట్లో దేవుని ఎరగక మునుపు మీరు మీలో మీ జీవితంలో జరిగిపోవాల్సింది జరిగిపోయింది కాబట్టి ఆ తప్పు జరిగిపోయింది కాబట్టి ఇక అన్నీ వదిలేసి పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి అని మీరు చెప్తున్నారు మళ్ళీ నేను చెప్తున్నాను ఎస్ అఫ్ కోర్స్ దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవాలి అందులో ఏ సందేహం లేదు కానీ ఎట్లా మీరు ఆ భార్యను వదిలేయాలని చెప్తారు ఎలా చెప్తారు అట్లాగా మరి వాళ్ళు వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు ఓన్లీ వారి పోషన్ గురించి చూడమంటే అంటే మీరు ఏం చెప్తున్నారు సమాజానికి ఈ విషయాన్ని కూడా మీరు ఆలోచించాలి బ్రదర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనిషికి కోరికలు ఆశలు ఉంటాయి డెఫినెట్లీ ఉంటాయి ఓకే సో అవి తాను జీవించినంత కాలం ఉంటాయి తను కంట్రోల్ చేసుకోగలిగితే మంచిదే ఒకవేళ కంట్రోల్ చేసుకోలేకపోతే తనకి ఇద్దరు భార్యలు ఉండగా తన శారీరక కోరికలు తీర్చుకోవడానికి మరింకొకరి దగ్గరికి వెళ్ళడం ఎంతవరకు అది కరెక్ట్ అని మీరు అంటారు సో దట్ ఇస్ నాట్ ద వే ఇట్ ఈస్ మీరు చెప్పింది కరెక్ట్ కాదు తప్పే డెఫినెట్లీ ఓకే బైబిల్ ప్రకారం కూడా ఓకే బహుభార్య తత్వాన్ని నేను బోధించట్లేదు చెప్పడం లేదు కానీ మీరు చెప్పేవి ప్రాక్టికల్గా లేవు అని చెప్తున్నాను ఈ విషయాన్ని అర్థం చేసుకోండి సో బ్రదర్ ఆర్ వంశీ గారు సో నేను మీ వీడియో మొత్తం చూశాను కానీ మీ వీడియో మొత్తం నేను ఎందుకు ప్లే చేయలేదంటే నేను ఎక్కడైతే మీ వీడియోలో కొన్ని ఇంప్రాక్టికల్ థింగ్స్ ఉన్నాయో ప్రాక్టికల్ థింగ్స్ లేవో లేకపోతే మీరు ఎక్కడైతే కొంచెము కాస్త డిఫికల్ట్గా మాట్లాడారో ఎక్కడైతే కొంచెము ఆలోచించలేనటువంటిదిగా ఉందో మరి అక్కడ మాత్రమే నేను మీకు ఆ బిట్స్ మాత్రం నేను ప్లే చేశాను మిగతా మీరు చెప్పినంతా కూడా ఓకే గుడ్ కానీ ఈ మాటలు మాత్రమే మీరు కరెక్ట్గా చెప్పలేదు అవి ప్రాక్టికల్ కాదు ఈ విషయాన్ని మీరు గమనించాలని అట్లాగే మరి వీక్షకులందరూ కూడా గమనించాలని నేను మనవి చేస్తా ఉన్నాను సో ఫైనల్గా మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మారు మనసు పొందక మునుపు రెండు మ్యారేజ్లు చేసుకొని ఉన్న వాళ్ళకి ఓకే ఇప్పుడు దాకా నేను చెప్పాను మారు మనసు పొందిన తర్వాత కూడా నేను రెండో మ్యారేజ్ చేసుకుంటానండి ఒక ఆవిడ ఉండగా అనడం మాత్రం చాలా తప్పే దేవుని దృష్టిలో తప్పే ఆ దేవుడు దాన్ని ఏమాత్రం కూడా సహించడు మారు మనసు పొందిన తర్వాత రెండవ మ్యారేజ్ అనేటువంటిది చాలా పాపము చేసుకోకూడదు ఏ పరిస్థితుల్లో చేసుకోకూడదు అంటే నీ భార్య బతికుండగా నువ్వు చేసుకోకూడదు దట్టు విడాకులు అవ్వకుండా చేసుకోకూడదు మళ్ళీ చెప్తున్నాను భార్య బతికుండగా చేసుకోకూడదు విడాకులు అవ్వకుండా చేసుకోకూడదు ఒకవేళ భార్య బతికున్నా
విడాకులైపోతే చేసుకోవచ్చు, రెండో మ్యారేజ్ చేసుకోవచ్చు, మార్మన్స్ పొందిన తర్వాత కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ యొక్క వీడియోని అనేక మందికి షేర్ చేయండి. మరి మా ఛానల్లో అనేకమైనటువంటి మరి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. దయచేసి వాటన్నిటిని కూడా వీక్షించి దైవ జ్ఞానాన్ని పొందుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బహుగా బహుగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.